ఈ రోజుల్లో సర్పంచ్ పదవిని నాయకులు వదులుకోలేరని, అలాంటిది సోనియా గాంధీ 2 సార్లు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ. అలాంటి మహనీయురాలు తెలంగాణ ఇచ్చిందని, ఆమెకి ఎంతో రుణపడి ఉంటామని, రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేట్దొడ్డి మండలం పాగుండ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 రోజులకోసారి వచ్చిన మంత్రి ఏమి అభివృద్ధి చేశారని ఆమె మండిపడ్డారు. 4 ఏళ్లైనా గద్వాల్ ప్రాంతానికి జెడ్పీ చైర్మన్ గా ఉండి ఒక్క అభివృద్ధి కూడా చేయలేదని ఆమె ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆమె అన్నారు. ఈరోజు మీ అందరి దగ్గరికి ఎన్నికల సందర్భంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఈ గద్వాల బీద ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున న్యాయం జరగాలి, ఊరూరు అభివృద్ధి పదంలోకి నడవాలి, రైతులంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు ఓటేయమని చెప్పడానికి మీ ఊరికి అందరికి వచ్చి నా చేతులు ఎత్తి నమస్కరించి తెలియజేస్తాము. తిరుగుతున్నదా గొల్లు రావు అని చెప్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయకుండా ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గొర్రెలు గాని కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ గాని రైతు బంధు గాని ఈ పథకాలతో పాటు బంగారు తల్లి పథకాన్ని కూడా అందజేస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంతకంటే మంచిగా అమలు చేస్తాం. ఇప్పుడు పిల్లలకు పెళ్ళి చేసి టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసి నాయకులు ఇటుకు వచ్చే నాయకులంతా వనపర్తి జిల్లా చేయమని రాసి ఇచ్చి వచ్చినారు. గద్వాల వద్దు, మాకు వనపర్తి ముద్దు, వనపర్తి జిల్లా చేయమని చెప్పి ఇచ్చి వచ్చినారు. వాళ్ళని చెప్పమని యా చౌరస్తగా లేదని చెప్తారు వచ్చి. ఇంకా గద్వాల జిల్లా వస్తుంది, అరుణమ్మ పట్టుబట్టిందిగా జిల్లా రాని ఇంకా దగ్గర ముఖమైనాక ఇంకా వాళ్ళు వచ్చి ఆ గుంపులో జమ అయినారు. ఆ గుంపులో వచ్చి వాళ్ళు కూడా గద్వాల జిల్లా గద్వాల జిల్లా. ఇప్పుడు నెట్టంపాడు నీ మనం తెచ్చిన కాలం పోయి నీళ్ళు ఇడిచి మేం తెచ్చినాం అని చెప్పినట్ట. ఈ నాయకుడు ఏం చెప్పినప్పుడు ఆ నెట్టంపాడు కావాలన్నా జమ్ము మొలుస్తుంది నీళ్లు రావన్నాడు. ఈరోజు మనం ఇచ్చిన నీళ్ళకాడ పోయి ఎవరి ఫోటోలు దిగి ఇవి కేసీఆర్ ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చిండు నేను తెచ్చినా అని చెప్తాను. అంటే ఆయన పుట్టి లేడు, ఇడ పెరిగి లేడు, ఇడ చూసి లేడు. ఆయన పుట్టింటే పెరిగింటే కాలువలు చూసింటే ఈ నీళ్ళు ఎవరు తెచ్చిందో తెలుస్తుంది. ఆయన తెలియదు నీళ్ళు ఎవరు వచ్చినా తెలియదు ఎవరు తెచ్చినా తెలియదు. ఈరోజు 4 ఏళ్ళల్లో ఏ ఊరికి కూడా ఏ పని చేపినటువంటి వాళ్ళు పద్మరెడ్డి వ్యక్తిత్వానికి ఆయన కాలి బండి కూడా సరిపోదు. ప్రజలకు సేవ చేసే గుణం లేదు, ఒకరికొకరికి లలులు పెట్టే గుణం తప్పితే ఒకరికొకరికి కేసులు పెట్టించి వారిని భూమి దున్నరా ఈయని భూమి దుమ్మిరా అని చెప్పి లొల్లి పెట్టించి ఓ నెత్తురు పలికెట్టించినట్టు పని శాతలు తప్పితే వాణి దన్నిరా ఈయని దన్నిరా నేను చూసుకుంటా అని చెప్పే పని తప్పితే ఈ 4 ఏళ్ళు ఏం పని చేసిండబ్బా? నేను ఓడిపోయినప్పుడు నేనేం చేసిన, ఆయన ఓడిపోయినప్పుడు ఏమేం చేసిండు, రెండే చూడండి ఇంకేమవుతు. నేను కూడా ఓడిపోయాను ఒకసారి, నేను కూడా నిలబడినప్పుడు ఓడిపోయినప్పుడు నేనేం చేసిన, ఊరూరు తిరిగినా ప్రజలకు ఏం కావాలి, నాకు కొన్ని నోట్లతో ప్రజలు ఓడగొట్టిండ్రు. ఈ ఊరికి ఏం కావాలి, ఏం చేస్తే మన ప్రజలకంతా మేలైతుంది ఈ ప్రాంతంలో, ఏ ఊరికి ఏం అవసరం, ఏం పనులు చేస్తే మంచిగైతారు. అక్కజల్లెళ్ళు మొత్తం ఊర్లో ఉండకుండా బతుకు తెరువు కోసం బయటికి పోతున్నారు. ఎంతో మంది రైతులు బయటికి పోతున్నారు బతుకు తెరువు లేక, భూములు ఉన్నాయి కానీ వానలు లేక, పంటలు పండియలేక, మొత్తం ఇంట్లో ముసలిని పెట్టి పెళ్ళ మొగుడు పిల్ల రావాలంటే పిల్లలంతా చదువుకునే పిల్లలు ఆవేశంతోన ఆక్రోశంతోన తెలంగాణ ఏది ఇంకా ఆలస్యం చేస్తున్నారని చెప్పి ఆ పిల్లల్ని రెచ్చగొడితే ఆ పిల్లలంతా కూడా ఒకరు నూనె గ్యాస్ నూనె పోసుకొని పెట్రోల్ పోసుకొని అంటించుకున్న వాళ్ళు కొంతమంది, చెట్లకు ఉడి తీసుకున్న వాళ్ళు కొంతమంది, మందు దాగి తెచ్చుకునే వాళ్ళు కొంతమంది, అట్లా ఎంతో మంది పిల్లలు 1200 మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు తెలంగాణ ఆ రోజు ఉద్యమ నాయకుడు అయినటువంటి కేసీఆర్ రెచ్చగొట్టిన మాటలకు. ఆ రెచ్చగొట్టినటువంటి మాటలకు కేసీఆర్ ఏం చేసిండు, మంది పిల్లల ప్రాణాలు తీసిండు కానీ వాళ్ళ ఇంట్లో ఏ ఒక్కరిదైనా ప్రాణం పోయిందే, వాళ్ళ పిల్లలు ఎవరిదైనా పోయిందే, బీదవుల పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు.
ఉద్యోగాల కోసం. అయ్యో నేను చచ్చిపోతానని తెలంగాణ వస్తుంది, మా భవిష్యత్తులో మా పిల్లలకైనా ఉద్యోగాలు వస్తాయని ఎంతో మంది పిల్లలు ప్రాణ త్యాగాలు చేశారు. సోనియా గాంధీ ఇవన్నీ కూడా చెప్పిన అమ్మ ఈ విధంగా జరుగుతుంది తెలంగాణలో అంటే ఆ తల్లి ఉండి ఈ పిల్లలు ప్రాణాలు తీసుకునే వీల్లేదు. రాజకీయ నాయకుల కోసం రెచ్చగొట్టే అమాయకులైనటువంటి పిల్లల ప్రాణాలు తీసి ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు ఈరోజు కడుపు కోత చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇందిరాగాంధీని పోగొట్టుకున్న కుటుంబం, రాజీవ్ గాంధీని పోగొట్టుకున్న కుటుంబం, దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి కుటుంబం తమగని ఇంట్లో పోగొట్టుకుంటే ఆ కష్టం ఏందో తెలిసినటువంటి తల్లి, ఆ పిల్లలు ప్రాణాలు తీసుకుంటే ఆ తల్లిదండ్రులు అనాథలైపోతారు. అటువంటి పరిస్థితి రాకూడదు తెలంగాణలోని. తెలంగాణ ఖచ్చితంగా ఇచ్చి తీరుతా, మీరు కొంచెం ఓపిక పట్టండి. అందరినీ ఒప్పిస్తున్నా, చాలా మంది తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు. మనకు కేంద్రంలో మొత్తం ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఇతర పార్టీల మద్దతుతోనే మనం అధికారంలో ఉన్నాము. అందరి మద్దతు కూడా కూడగట్టుకొని నేను తెలంగాణ ఇస్తా, మీరందరూ కూడా నిన్నే ఖచ్చితంగా చేస్తా ఎన్నికల లోపల మీరందరు చెప్పుకునండి అని చెప్పి మనం అన్ని తోటి తిరిగినాం. ఎలక్షన్ల లోపల తెలంగాణ వస్తుంది, మనకు ఖచ్చితంగా తెలంగాణ వస్తుందని చెప్పుకుంటూ తిరిగినాం. చాలా మంది అడ్డుకున్నారు నన్ను మంత్రిగా ఉన్న రోజు, ఓతను పోతే టమాటాలు ఎక్కిన, ఓతను పోతే గుడ్లు ఎక్కిన, ఓతను పోతే అడ్డుకున్నారు, అడ్డం కూస్తున్నారు పని చేయకుండా. అన్ని అయినా కూడా అట్లే ఎదురొచ్చి ప్రజల మధ్యలో పోయారో తిరిగి చెప్పినా మేము తెలంగాణ తీసుకొస్తామని. సోనియా గాంధీ పార్లమెంట్ లో బిల్లు పెట్టించి అన్ని పార్టీలను ఒప్పించి కొంతమంది వ్యతిరేకం చేసినా కారం స్ప్రేలు కళ్ళల్లో కొట్టి బిల్లును ఆపడానికి ప్రయత్నం చేసిన, లైట్లు బంద్ చేసి తలుపులు బంద్ చేసి తెలంగాణ బిల్లు పాస్ చేపించింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నీళ్ళు ఇవ్వాలి. రైతులే తిప్పలబడి జేసీబీలు పెట్టుకొని తోకుంటారు, కాలువలు వేసుకుంటున్నారు, పైపులు వేసుకుంటున్నారు. మరి నాలుగేళ్ల నెట్టంపాడు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి సందర్భాన్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న నాయకుడు అడుగుతాడు, టిఆర్ఎస్ నాయకునికి ఊర్లోకి వచ్చి ఓటు అడిగే అర్హతనే లేదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ ఊరికి వచ్చి అయినా ఓటు అడిగే హక్కే లేదు. గద్వాల నియోజకవర్గంలో ఏ ఊరికి కూడా పోయి ఓటు అడిగే హక్కు లేదని, ఎందుకు లేదు అని అడిగది. ఈరోజు పైన అధికారంలో ఉందా పార్టీ, ఈడవా జడ్పీ చైర్మన్ చేసుకున్నారు గద్వాల, చేసుకున్నారా లేదా? జిల్లా పరిషత్ చైర్మన్ మన గద్వాల నుంచే పెట్టి అరుణమ్మ ఎమ్మెల్యే ఉంది. ఇక్కడ మన ఓడు ఉండాలి, మన పార్టీ ఓడు ఉండాలని చెప్పి మరి జడ్పీ చైర్మన్ ని మన గద్వాలకి వెళ్ళి చేసిండ్రు. మరి జడ్పీ చైర్మన్ ని గద్వాలకి వెళ్ళి చేసిండ్రు. ఇంకా జూపల్లి కృష్ణరామ్ అయితే నాలుగు రోజులకు ఒకసారి గద్వాలనే తిరిగిండు. మరి గద్వాలకు ఆయన ఈయన కలిసి ఏం చేసిండు? మీ గ్రామ పంచాయతీకి సర్పంచ్ కూడా ప్రభుత్వం నుంచి ఒక రూపాయి నిధులు వచ్చినాయని ఒకసారి అడుగుతున్నా. 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ లా కేంద్ర ప్రభుత్వం అన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకంలో భాగమే నిధులు వచ్చినాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా రాలేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గ్రామంలో అక్కజల్లన్నకు ఆరోజు బీదవాళ్ళు ఉన్నారని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. కట్టుకున్న వాళ్ళందరూ కట్టుకున్నారు, ఇంకా లేని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తారని పాపం ఆశపడి ఓట్లేసి రెండు బెడ్రూమ్ల ఇండ్లు వస్తాయి ఇండ్లు లేని వాళ్ళకని. కానీ ఒక్కరికి కూడా రెండు బెడ్రూమ్ల ఇల్లు రాలేదు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు కూడా పాత ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి బిల్లు కూడా రాలే ఐదేళ్ల నుంచి. తెలంగాణనే లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితుండేనా? ఆయన తెలంగాణ వస్తేనే నేను ముఖ్యమంత్రి గానికి అవకాశం ఉందని తెలంగాణ కోసం పోరాటం చేశాడు, కానీ తెలంగాణ ప్రజలు బాగుపడాలని ఆయన పోరాటం చేయలేదు. ఈ రోజు ఆయన పాలన చూస్తే, ఆయన పద్ధతి చూస్తే ప్రజల కోసం పోరాటం చేయలే, కేవలం కుర్చీ కోసం మాత్రమే ఆయన పోరాటం చేసిండు. సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని ఈరోజు కుర్చీ కోసం ఆరాట పడిందా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కేంద్రంలో 2 సార్లు అధికారం వచ్చినా సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని తీసుకోలేదు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసి కూర్చోబెట్టింది. 2వసారి అధికారంలోకి వచ్చినా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయ మళ్ళా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసి కూర్చోబెట్టింది. ఓ చిన్న సర్పంచ్ పోస్ట్ అయినా వదిలిపెట్టాం, ఓ వార్డు మెంబర్ వచ్చినా వదిలిపెట్టాం, అట్లాంటిది దేశ ప్రధాని పదవిని త్యాగం చేసింది దేశం కోసం ఆ కుటుంబం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పదవుల కోసం పాకరలేదు, పదవులు కావాలని వాళ్ళు ఏనాడు కూడా ఆకాంక్షించలేదు. రాజీవ్ గాంధీ గారు చనిపోయాక ఆమెను బయటికి రావాలి, నువ్వు బయటికి వస్తేనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది లేకుంటే బతకదంటే ఆమె బయటికి వచ్చి ప్రధానమంత్రి పదవిని పక్కన పెట్టి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసింది. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ లేక ఇక్కడ లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు
తీవ్రమైనటువంటి అన్యాయానికి ఆక్రమణలకు గురవుతున్న విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. కురువాళ్ళు చాలా అమాయకులు, కష్టం చేసి బతికేతోళ్ళు, ఒకరితోనో కొట్లాడక పోయేతోళ్ళు కాదు. ఎవరన్నా వస్తారేమంటే భయపడుకుంటా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అటువంటి మీరంతా కూడా ఆ గొర్రెలకు, మేము మా దగ్గరకు వస్తేనే గొర్రెలు వస్తాయి, నాతో ఆ గులాబీ కండువ కప్పుకుంటేనే నీకు గొర్రెలు వస్తాయి, ఆడికి రాండి మీకు గొర్రెలు వస్తాయి చెప్పిన సన్యాసుల ఇళ్ళ కాడికి వెళ్ళమని ఇచ్చిందా గొర్రెలకు పైసలు? ఆ చెప్పిన సన్యాసులు వాళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళమని ఇచ్చిందా గొర్రెలకు పైసలు? ఇది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, మీ సొమ్ము, మీ సొమ్ము. కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఇచ్చేది లేదు, అరుణమ్మ ఇంటికి వెళ్ళి ఇచ్చేది లేదు, అరే టిఆర్ఎస్ నాయకుడు ఇంటికి వెళ్ళి ఇచ్చేది లేదు. ప్రభుత్వం ఆయనది ఉంటే కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఇచ్చేది లేదు కదా. ప్రభుత్వం, ప్రభుత్వం అంటే ప్రజల, ప్రజల కోసం పనిచేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం పనిచేయాలి. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ప్రజల కోసం పనిచేసేవాడు ప్రభుత్వం. ఆ పెద్ద గుణం ఈ టిఆర్ఎస్ వాళ్ళకు ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి ఇల్లు కావాలంటే వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు ఏమైనా వేరే పార్టీ వాళ్ళని చెప్పి పక్కన పెట్టిందా? వేరే పార్టీ వాళ్ళని చెప్పి పింఛను పక్కన పెట్టిందా? అరుణమ్మ నాకు ఓటేస్తారని చెప్పి అరుణమ్మ పింఛను ఇవ్వద్దన్నదే, ఇల్లు ఇవ్వద్దన్నదే, రేషన్ కార్డు ఇవ్వద్దన్నదే, ఆరోగ్యశ్రీ ఇవ్వద్దన్నదే, భూమి ఇవ్వద్దన్నదే, నెట్టే పాటు నీళ్ళు ఇవ్వద్దన్నదే. ఈడ వస్తారు రైతులు, ఏ ఈ కాంగ్రెస్ వాళ్ళ కాలవలసి ఉంటుంది, బంద్ చేయండి రాత్రి పైపులు మీకే. ఆ కాలువకు నీళ్ళు ఇచ్చినాడు వాడు కాదు, ఆ కాలువకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కాదు. నెట్టంపారే కనుక రాకుంటే ఇవాళ ఈ నాలుగేళ్ల ఈతకి కాలువలు పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వలేదా? అడిగిండు. ఇవన్నీ చేసి పోవచ్చు కదా, పాస్ బుక్ లన్నీ ఇచ్చినా ఓట్లకు పోవచ్చు కదా, అందరికి రెండు బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి ఊర్లో 100 మంది కాకపోయినా కనీసం 50 మందికి అయినా ఇచ్చిపోవచ్చు కదా. రైతులకు ఏమి న్యాయం చేసినామని, ఈరోజు మహిళలకు ఏం న్యాయం చేసినామని, ఏ కులానికి కాని ఏ మతానికి కాని ఎవరికి న్యాయం చేసినామని ఈరోజు కురువల సంగతి చెప్తాడు. గొర్రెలు ఇచ్చిన, గొర్రెలు ఇచ్చిన, గొర్రెలు ఇచ్చిన, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏం గొర్రెలు ఇయ్యలే. 6,000 కోట్లు అప్పు చేసి ఇప్పుడు ఈ గొర్రెలు ఇచ్చిండు. 6,000 కోట్లు అప్పు చేసి గొర్రెలు ఇచ్చిండు. ఆ అప్పు ఎట్లా వసూలు చేయాలనో అట్లా వసూలు చేపిస్తారు. మళ్ళా మీరు కానీ ఓటేస్తారంటే, గొర్రెలు ఇచ్చిండు, గొర్రెలు ఇచ్చినారు, ఓటేస్తే మీ దూరం ఎట్లా వసూలు చేయాలనో అట్లా కక్కించుకుంటారు. మళ్ళగానే ఓటేస్తారంటే ఈరోజు బీద వాళ్లకు, కురువాళ్లకు, తెలుగు వాళ్లకు ఇంతకు ముందు ఎవరికి చేపలు, గొర్రెలు, బర్రెలు అన్ని ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇయ్యలేదా? ఎవరు గొర్రెలు కాసుకుంటే వాళ్ళకి ఇప్పించినాం సబ్సిడీ కింద, ఎవరు కాసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు కాసుకున్నప్పుడు చదువుకునే పిల్లలకు కూడా ఈరోజు గొర్రెలు గాయని అంటున్నారు. ఆ పిల్లలు గొర్రెలు గాయని అంటే ఆ పిల్లలు చదువుకున్న పిల్లలు గొర్రెలు గాయనికి అడిగి వాళ్ళ మేము ఇంకా పోతారా? పిల్లలు డిగ్రీ చేసిన పిల్లలు గొర్రెలు వైపు ఇంకా పోతారా? ఆ పిల్లలకు ఉద్యోగం ఇవ్వకుండా నువ్వు గొర్రెలు ఇచ్చి జాతరకి అదేం రాజకీయం లేదు దాంట్లో. అందరు కలిసే చేస్తారు దీంట్లో. అందరూ ఆ పార్టీ వాళ్ళు వస్తారు, ఈ పార్టీ వాళ్ళు వస్తారు, జనాలు ఊరు ఊరు జనం అంతా వస్తారు జాతర అంటే. దేవుని మొక్కని ఇంకే ఒక పార్టీ వాళ్ళే పోతారా? దేవుని మొక్కని మన దేవుని కాడ జాతర జరుగుతుంటే ఆ ఎత్తుల పందాలు చూడడానికి పాపం ఊరు ఊరికెళ్ళి జాతర, ఊర్లలో ఉన్న వాళ్ళకి ఏది ఉంటది? ఆ జాతరనే ఇంత ఏదో వాళ్ళు జాతర సుంసరానికి పోతారు ఊర్లలోకి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళే హైదరాబాద్ ఊరు కదా. మనమంటే కర్నూలు పోయి సినిమా చూసి వస్తాం, లేకుంటే ఇంకోతనం అయితే యాడన పోయి నిమాయిష్ చూసి వస్తాం. బీద వాళ్ళకి ఏముంటది? ఊళ్ళ జాతరల వాడికి ఊరు ఊరు అక్క జనాలు, ఆడపిల్లలు, బిడ్డనిచ్చిన వాళ్ళు, కొడుకులనిచ్చిన వాళ్ళు, అకోడాళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు అందరూ పిలిపించుకుంటారు జాతర అంటే. జాతర అంటే పెద్దగా చేసుకుంటారు వాళ్ళ జాతర పండుగ. మన ఆ జాతరకు అందరూ వచ్చినట్టు ఆ జాతరలో ఎద్దుల పండుగ చేసుకుంటామంటే, ఎద్దుల పందాలు పెడతామంటే దాన్ని ఎంతమంది పోలీసులు మీట్ ఆపించడం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈడ ఎద్దుల పందాలు ఆడరాదు. ఇది అరుణమ్మ ప్రతి సంవత్సరం అరుణమ్మ పేరు పెట్టి అరుణమ్మ పేరుతోనే చేస్తారు వీళ్ళంతా. అరుణమ్మ ఎంత ఉన్నోళ్ళే ఇక్కడ మొత్తం ఎద్దుల పందాలు పెట్టిస్తున్నారు కాబట్టి ఆ ఎద్దుల పందాలు అలా ఆడరాదు. ఎద్దుల పందాలని నడిపియరాదని చెప్పి మొత్తం పోలీసుని దింపి, పోలీసు బెటాలియన్ దింపి ఈరోజు ఆ జాతర చూస్తే పాప ఏడుపు వస్తుంది. ఆడ మొత్తం గుడారాలు వేసుకున్నారు ఎక్కడెక్కడి నుంచో పాపం. ఈ జాతర వారం రోజులు వచ్చి ఏదో మిగిలిస్తే కడుపుకు వాళ్ళకి తింటారు. ఆ జాతరకు వచ్చిన వాళ్ళు కాదో ఏదో ఏదో కొనుక్కుంటే వాళ్ళకింత
జాతర అవుతుంది. ఈరోజు మొత్తం దుకాణాల ఒక్క పిల్లి కూడా లేదు. ఇప్పుడు వస్తుంటే ఒక్క పిల్లి కూడా లేదు దుకాణం. ఇట్లా చెప్పుకుంటా ఉన్నారా మిఠాయి షాపులు అన్నింటినీ కూడా. పథకం పెట్టింది కానీ రైతుల కోసం న్యాయం జరగని రైతు బంధు పథకం పెట్టాలి. రైతులందరూ కోపంతోనే ఉన్నారు. వడ్డీ రుణమాఫీ చేస్తాయి నాలుగేళ్లకు రుణాలు, ఒక్కొక్క ఏడాదికి నాలుగు విడతలు రుణమాఫీ చేస్తే ఆ వడ్డీ కూడా మాఫీ కాలేదు రైతులకి. ఆ వడ్డీ మాఫీ కాలేదని రైతులు కోపంగా ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవని చెప్పి రైతులు కోపంగా ఉన్నారు. మిరప పండు పండిస్తే గిట్టుబాటు ధర లేకపోయి, కందులు పండిస్తే గిట్టుబాటు ధర లేకపోయి, వరి పండిస్తే గిట్టుబాటు ధర లేకపోయి, బుడ్డలు పండిస్తే గిట్టుబాటు ధర లేకపోయి, పత్తి పండిస్తే గిట్టుబాటు ధర లేకపోయి, ఏ పంటలు పండించినా ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేక ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీ కూడా రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ కూడా చేయలేదు. రైతులు కోపంగా ఉన్నారు. కాబట్టి ఏదన్నా రైతులకు ఒక ఆశ చూపియాలని రైతు బంధు పథకాన్ని పెట్టాడు. ఆ రైతు బంధు పథకం ఎప్పుడు పెట్టిండు? ఓట్ల ముందర పెట్టిండు. మరి నాలుగేళ్లకే ఇవ్వచ్చు కదా, ఆయన వచ్చినప్పటి నుంచే ఇవ్వచ్చు కదా రైతులకి. ఓట్ల ముందర ముందు ఎలక్షన్ లకు పోవాలని ప్లాన్ చేసుకొని ఎలక్షన్ లో పోయే ముందు రైతు బంధు పెట్టి ఇట్లా పైసలు ఇచ్చి అట్లా ఓట్లు అడగాలి. అన్ని మర్చిపోతారు రైతులు. చేతిలో పైసలు పెడితే పాతవన్నీ మర్చిపోతారు. అప్పటికప్పుడే ఆలోచన చేస్తారు. ఇన్ని రోజులు చేసిన కష్టం అంతా మర్చిపోతారు. ఇన్ని రోజులు చేసిన నేను పెట్టిన తిప్పాలంతా మర్చిపోతారు. ఇప్పుడు ఇచ్చిన 4000 చూసుకుంటారు, ఓట్లు వేస్తారు అనుకుని రైతులకు ఆ 4000 రైతు బంధు పథకం ఇచ్చినాడు. ఇక 4000 ఇచ్చింది దేవుని కనుక గాని ఇంకా పాస్బుక్లు రైతులు అయితే తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్లో తిరిగి చెక్కు రాలేదు నా పాస్బుక్ రాలేదు అనుకుంటా తిరిగి జేబులో ఉన్న పైసలన్నీ వాళ్ళ భూమి కొట్లాట నా పాస్బుక్ లో ఇది పడలేదు, నాకు భూమి తక్కువ పడింది, నాకు పక్కవానికి పడింది, నా పేరు పడలేదు, నాకు అది పడింది, వాళ్ళకి ఇది పడింది, వీళ్ళకి అది ఉంది, వాళ్ళకి అది ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళు చేతులు అరిగిపోయా కానీ మనకు పనులు కాలే. ఇప్పుడేమో ఎలక్షన్ ఎంఆర్ఓ ఆఫీస్ మీద బోర్డు పెట్టినారు. ఎలక్షన్ల వరకు ఏమి మీరు పనుల కోసం రాకండి బోర్డు పెట్టేసినారు. 9 నెలల ముందు ఎలక్షన్ కి ఎందుకు పోయిండు కేసీఆర్? 5 ఏళ్ళు ఉండమని ఆయన గెలిపించింది.